ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి పలుకుబడి ఉపయోగపడుతుంది బంధుత్వం కూడాను చాలా వరకు ఉపయోగపడుతుంది నూతనమైనటువంటి కార్యక్రమాలని వ్యాపార వ్యవహారాలని వీటిని ప్రారంభించాలని చెప్పి భావిస్తారు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో ఇంతకంటే బెటర్ ఆఫర్ వస్తుంది జీతం ఒక ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ పెరిగే అవకాశం ఉంది దాన్ని వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు చివరికి వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచీతూచే నిర్ణయాలు తీసుకునే వీరు కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చేస్తారు మీరు నమ్మినటువంటి వ్యక్తులు అంత మంచివాడు కాదు అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఉంటారు మీ చేతులు అవకాశం ఉన్నప్పుడు కూడాను శత్రువర్గానికి అపకారం చేయరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ వర్గాన్ని గెలిపించుకోవడానికి ప్రజాదరణ పొందడానికి అవసరమైన ప్రణాళికలు ఇప్పటించే సిద్ధం చేస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు మీరు కానీ మీ పిల్లలు కానీ మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ఏమీ ఆందోళనపవాల్సిన అవసరం లేదు న్యాయపరమైన విషయాల్లో కొన్ని చిక్కులు ఏర్పడినప్పుడు కూడాను పైకొట్టుల్లో మీకు అనుకూలమైన వాతావరణం వస్తుందని రూఢీగా మీరు గ్రహించగలుగుతారు అదేవిధంగా రౌడీజాను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన విధంగా గొడపాలు చెప్పగలుగుతారు వాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనాభిస్తేందుకు దిగులు పడతారు దిమ్మ దిమ్మ తిరుగుతుంది కగ్గు తిట్టారు చాలా విషయాల్లో ఒక స్త్రీ సహాయం మీకు లభిస్తుంది ఆందోళన ప్రయోజనాలు పొందగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం పిల్లల సహకారం బంధువుల సహకారం ముఖ్యమైన విషయాల్లో లభిస్తుంది సంతోషంగా శుభకార్యాలు చేయగలుగుతారు మన సంతోషాన్ని కలిగి ఉంటారు అదే కోణంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు పెట్టాలని చెప్పని ఆలోచన చేస్తారు ఈ కరోనా వల్ల అది ఎనక్కిపోతుంది ఇప్పుడిప్పుడే మళ్ళీ పైత్రాలు చేసి దాన్ని ఒక ట్రాక్కి ఎక్కించాలని చెప్పని ఆలోచన చేస్తారు ఆ రకమైన కృషిలో ఉండిపోతారు ఇంట్లో మగపిల్లలు మాట్లాడే మాటలు కొంత మనసుకి బాధ కలిగిస్తాయి రెండు రోజులు ఆలోచిస్తారు మూడు రోజులు మనవాడే కదా నా కొడుకే కదా అంటే అన్నాళ్లే ఏకాయలో ఉన్న అన్నాడో అనేటువంటి భావన మీరు తెచ్చిపెట్టుకుంటారు మీ పెద్ద రకానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పిన విషయాన్ని మీ జీవిత భాగస్వామి ద్వారా తెలుసుకుంటారు ఒక బోధన మీకు అందుతుంది ఒక స్పష్టమైన విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా తేళ్లతోటి ఆవు నెయ్యితోటి అమ్మవారికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన